నసరేయుడైన యేసు ప్రభుల వారి కనికరము దయ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించబడును గాక కృపగల మా తండ్రి ప్రేమగల నాయన నీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము తండ్రి నీ దక్షిణ హస్తము చేత మమ్మల్ని బలపరిచి ఈ లోకంలో శత్రువైన సాతానుని ఎదిరించే కృప మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను మా ప్రియ తండ్రి ఎంతోమంది బిడ్డలు సాతాను బంధకాల చేత బంధింపబడ్డారు ప్రభ ఎన్నో విధాలైన రీతిగా బిడ్డలు హింసించబడుతున్నారు ఎన్నో రీతులుగా బిడ్డలు ప్రభ కృంగిపోతున్నారు కుమిలిపోతున్నారు విచారము దుఃఖము మనోవ్యాకూలత ఎన్నో తండ్రి బిడ్డల్ని మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాను సాతానుడు బంధకాలం నుండి బిడ్డలు విడిపింపబడుటకు నాయన వారు క్రీస్తునందు బలవంతులై శక్తివంతమైనటువంటి కార్యములు చేయి వారినిగా ఒక్కొక్కరిని చేయమని ప్రార్థిస్తున్నాను మా మంచి దేవుడ నీ బంగారు పాదాలకు స్తోత్రాలయ్యా మీరే కృప చూపెట్టి తండ్రి అనేకుల కొరకు అనేక మంది బంధకాల నుండి విడుదల పొందు రీతిగా మీరు కార్యము చేయమని ప్రార్థిస్తున్నాను మంచి దేవుడు ప్రభ మీరు మీ మంచితనాన్ని వర్ణించుట మాకు శక్యము కాదు తండ్రి మాకు మాటలు లేవు రాజా తండ్రి అంత గొప్ప మంచి దేవుడు మీరు దయచేసి మీరు కృప చూపెట్టి ప్రతి బిడ్డలో కూడా విమోచన కలగజేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకుపు తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం మంగళవారం సంఖ్యాకాండము ముప్పై మూడవ అధ్యాయం నలభై ఏడవ వచనం అందులో వారు ఇజ్రాయేలీలు అబారీము కొండ దగ్గర దిగారు అని వాక్యము సెలవిస్తుంది అబారీము అనున్నటువంటి మాటకు ప్రీలర ఆవలి కొండ అని అర్థం ఈరోజున యువతలి కొండ గురించి మీకు రెండు ప్రసంగాలు చెప్పాను ఇప్పుడు యువతలి కొండ గురించి మూడవ ప్రసంగం మొత్తము అవారీము గురించి ఆరు ప్రసంగాలు మీకు చేస్తూ వచ్చాను ఈ రోజున దయచేసి ఈ వాక్యాన్ని మనం విందాం యువతల ఉన్నటువంటి కొండ అనుభవం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మతయిస్సు వార్త పద్నాలుగవ అధ్యాయం ప్రియుల ఇరవై రెండవ వచనం నుండి చదువుతాను గమనించాలి వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను ఆయన జన సమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కి పోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అని వాక్యం సెలవిస్తుంది ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి ప్రియుల యువతలి కొండ గురించి మీతో మాట్లాడుతున్నాను ఇవతలి కొండలో ప్రార్థన ఉంది ఈరోజున ప్రభు పిల్లలైన మనము ఆలోచించవలసిన ఒక సత్యం ప్రార్థన సాధ్యమైనంత వరకు ఏకాంతముగా మనము చేయడం మంచిది ఏకాంతముగా ప్రార్థన చేసి అద్దరికీ ధోనిలో వెళుతున్నటువంటి శిష్యుల దగ్గరికి ఆయన ఆ సముద్రము మీద నడుస్తూ వెళ్ళాడు ప్రిలరా వారికి గాలి ఎదురైనందున అలలమలన కొట్టబడుచున్నది నాలుగవ రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచూ వారి యొద్దకు వచ్చనని వాక్యం సెలివిస్తుంది ఆయన కొండ ఎక్కి ప్రార్థన చేసి కొండ దిగి నాలుగవ జామున సముద్రము మీద ఆయన నడుస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది ప్రిలరా అది వాస్తవముగా ఎంత గొప్ప కార్యము నీటి మీద నడవడం అనున్నది చాలా గొప్ప కార్యము కదా ప్రభు పిల్లలుగా మీకు నా మనవి ప్రార్థన అనేటటువంటిది మన జీవితంలో అద్భుతములు చేయగలిగినది సూచక క్రియలు చేయగలదు మహత్కార్యాలు చేయగలదు ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ప్రతి క్రైస్తవుడికి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన సమాచారం ప్రిలరా ఏకాంతముగా ఆయన కొండ ఎక్కి ప్రార్థించాడని వాక్యంలో చెప్పబడుంది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మతైస్సు వార్త ఆరవ అధ్యాయం ఆరవ వచనములో చదువుకున్నట్లయితే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అని చెప్పాడు ఈ మాట బాగా గమనించవలసిన సమాచారం ప్రియులారా ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి అని వాక్యం సెలవిస్తుంది ఎంతమందికి గదులున్నాయి ఎంతోమంది ఒకే గదిలో నివాసం చేస్తూ ఉంటారు భార్య భర్త పిల్లలు కూడాను ఓ చాలామందికి రెండు గదులు మూడు గదులు అనేటివి లేవు ఫ్రీలరా ఆ రీతిగా మనం ఆలోచించినప్పుడు గది ఏది అని మనము ఆత్మీయంగా ఆలోచన చేస్తే నీ గది బైబిల్ సెలవిస్తుంది నీ గదిలోనికి వెళ్ళి నీ ఇంటిలో ధనవంతుడైతే నీకొక గది మీ అన్నగారికి ఒక గది మీ చెల్లికొక గది ఆ రీతిగా మీ తండ్రి గారు మీకు కట్టి చెప్పు ఉంటారు కట్టిచ్చుంటారు అయితే పేదవారికి అటువంటి గదుల వసతి ఎక్కడుంటుంది ఆత్మీయంగా ఆలోచన చేస్తే నీ గది అంటే నీ హృదయము అని అర్థం నీ గదిలోనికి వెళ్ళి బైబిల్ సెలవిస్తుంది తలుపు వేసి అని అంటాడు అనగా దాని అర్థం నీ హృదయంలోనికి వెళ్ళి దాన్ని తలుపు వేసి ప్రియమైనటువంటి వాళ్ళరా రహస్య మందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయం నీ గదిలోనే నీ హృదయంలోనికి నీవు వెళ్ళి రహస్యమందుండే యేసు ప్రభుల వారికి ప్రార్థన చేస్తే రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలమిస్తాడు అని వాక్యం సెలవిస్తుంది ఎప్పుడైనా నీ హృదయపు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని దేవుని పాదముల చెంత మొరపెట్టిన అనుభవం ఉందా ప్రియులరా గమనించాలి మనము ప్రార్థన చేసేటప్పుడు మన హృదయపు తలుపులు మూయలేదు ఎన్నో తలంపులు పుడుతూ ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉంటాయి శత్రువుల గురించి ఆలోచిస్తూ ఉంటాం మనకు కీడు చేసిన వారిని గురించి తలస్తూ ఉంటాం మనకు జరిగే మేలు గురించి తలస్తూ ఉంటాం నోరు మాట్లాడుతూ ఉంటుంది ఆలోచనలు పలు రకాలుగా ఉంటాయి దానర్థము నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయపు గది లోపలికి నువ్వు వెళ్ళలేదు నీ హృదయపు గది తలుపులు మోయలేదు ఆ రీతిగా నీలోకి నువ్వు వెళ్ళి నీవు ప్రార్థన చేస్తే రహస్యమందు నువ్వు చేసే ప్రార్థన రహస్యమందు చూచు నీ తండ్రి ప్రతిఫలాన్ని దయచేస్తాడు నీ హృదయపు గదిలోనికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయడం అంటే ఆత్మలో నీవు ప్రార్థించడం ఆత్మలో దేవునితో కలుసుకోవడం ఆత్మ దేవుడు రహస్యముగా ఉన్నాడు ప్రీలారా గమనించాలి ఒక వస్తువు దృశ్యమైనది ఆత్మ అదృశ్యమైనది ఆత్మదేవుడు రహస్యమందు నిన్ను చూస్తూ ఉంటాడు నీవు కూడా నీ హృదయంలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థన చేయి దేవుడు నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు ఈ అనుభవం మనకు కావాలి ప్రిలరా ఆవలి కొండ అనేటటువంటి ఈవలి కొండ అనేటటువంటిది ఒక ప్రార్థన అనుభవాన్ని మనకు నేర్పిస్తూ ఉంది ప్రియులరా గమనించవలసిన విషయం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రియుల ఏడవ అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం యాభై నాలుగు యాభై ఐదు వచ్చినారు స్టెఫనును వారు రాళ్లతో కొడుతూ ఉన్నారు ప్రీలారా వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కోరికెరి అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశం వైపు తేరుచూచి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచి అని వాక్యము సెలవిస్తుంది ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పానని వాక్యము సెలవిస్తుంది ప్రిలరా వారు పెద్ద కేకలు వేసి బైబిలు చెప్తాది వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణము వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువి చంపిరి అని వాక్యము సెలవిస్తాది జనాంగమ పరిశుద్ధాత్మతో నింపబడి చేయు ప్రార్థన అది స్టెఫనుకు మరణ గడియ అనేకులు అతని మీద కోపపడి పండ్లు కొరుకుతూ పట్టణము అవతలకి రాళ్ళు రువ్వుతూ కొట్టి చంపేశారు ఆ పరిస్థితుల్లో స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేశాడు దైవజనాంగమ ప్రియులర గమనించాలి కొండ మీదికి ఏకాంతముగా వెళ్ళి ప్రభు ప్రార్థించాడు ప్రియులర రెండవది నీవు నీ గదిలోనికి వెళ్ళి రహస్యంగా ప్రార్థించాలి మూడవది పరిశుద్ధాత్మతో ప్రార్థించాలి యువతలి కొండ అనుభవాలివి ఈ అనుభవాలు నీకున్నాయో లేదో దయచేసి ఆలోచన చేసి లేని పక్షాన వాటిని పాటించాలని ఆ ప్రభుల వారి నామంలో నీకు మనవి చేసుకుంటూ ఉన్నాను ప్రభు ఆ కృప మీకు గాక ఆమెన్ ఆమెన్